గత నాలుగైదు రోజులుగా అనేక రకాల సంచలనాత్మకమైన తీర్పులు ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మొదట ఆర్టికల్ 377 కొట్టేస్తూ ఒక ఐపీసీ సెక్షన్ 377 కొట్టేస్తూ ఒక తీర్పునిచ్చారు. ఆ తర్వాత రకరకాల ఉడాయ మీద ఒక తీర్పు, ఇవాళ తాజాగా సెక్షన్ 497 ఆఫ్ ఐపీసీని కొట్టివేస్తూ మరొక సంచలన తీర్పు ఇచ్చారు. నిజానికి ఇది చాలా మందిని ఒక రకంగా గందరగోళపరుస్తున్న తీర్పు కూడా. కొంతమంది దీన్ని స్వాగతిస్తున్నారు, కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు కూడా. నిజానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో వాదనలు వినిపించినప్పటికీ మొత్తం బెంచ్ ఏకగ్రీవంగా ఆ వాదనలు సరైనవి కావని అభిప్రాయపడుతూ ఈ తీర్పునిచ్చింది. ప్రధానంగా ఈ తీర్పు సారాంశం ఏమిటంటే, పెళ్ళైన తర్వాత ఒక వివాహిత స్త్రీతో మరొక పురుషుడు సంబంధం పెట్టుకున్నప్పుడు, కేవలం ఒక వివాహిత స్త్రీ మరొక పురుషుడితో సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ పురుషుడు శిక్షార్హుడు అవుతాడు. ఇది ఆర్టికల్ 497. సో దీని మీద పిటిషనర్లు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు అభిప్రాయం ఏంటంటే, ఇటు దీనిలో కేవలం పురుషుడికి మాత్రమే శిక్ష ఉంటుంది, స్త్రీకి శిక్ష ఉండదు. ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె భర్త మాత్రమే కంప్లైంట్ చేయగలదు, అవతల వ్యక్తి భార్య కంప్లైంట్ చేయకూడదు. ఇది పూర్తిగా రాజ్యాంగ సమ్మతం కాదు. రాజ్యాంగం ముందు స్త్రీలైనా పురుషులైనా అందరూ సమానమే అయినప్పుడు ఒక భర్త మాత్రమే తన స్త్రీని, తనకు సంబంధించిన ఒక వస్తువులా ఒక స్త్రీని చూడటం, దానిని ఇతరులు అనుభవించినప్పుడు దాని మీద కేసుకు వెళ్ళటం అనేది చాలా తప్పు అని అభిప్రాయపడుతూ ఇవాళ సుప్రీంకోర్టు మనకు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు పరిణామాలు ఎలా ఉంటాయి, ఇది మోరల్ తీర్పా లేకపోతే కాన్స్టిట్యూషనల్ తీర్పా, దీని తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎందుకంటే మనకు తెలుసు భారతదేశం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎంత గొప్ప సాంప్రదాయం అని చెప్పినా కూడా వివాహేతర సంబంధాలకు పెట్టిన పేరు అనేక సర్వేల్లో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చాలా అధిక శాతం ప్రజల్లో ఈ వివాహేతర సంబంధాలు ఉంటాయి. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన హెల్ప్ లైన్. మనకు వచ్చే ఫోన్ కాల్స్ లో దాదాపుగా ప్రతి కాల్ దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. నమోదవుతున్న డీబీసీ కేసుల్లో 50% ఇటువంటి కేసులు ఉంటున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ తీర్పుకు ఒక ప్రత్యేకత ఉంది. సో ఈ తీర్పు గురించి, దాని పర్యవసానాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు, పార్వతి గారు అడ్వకేట్, లక్ష్మి గారు లా కాలేజ్ ప్రిన్సిపల్. ఐ థింక్ పార్వతి గారు యాజ్ ఎ లాయర్. సో మీరు ఈ తీర్పు దీనికి సంబంధించి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్? తప్పకుండా అండి. జనరల్గా దీన్ని కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అవుతుంది. 497 ఆఫ్ ఐపీసీ అంటే మామూలుగా సెక్షన్లో చెప్పినట్లుగా అడల్టరీని పెట్టడం జరిగింది. కాకుంటే ఎవరైనా సరే ఒక వివాహిత పురుషుడు తన భార్య వేరే వ్యక్తితో ఇల్లు అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్, వైవాహికేతర సంబంధం ఏర్పరచుకుంటే అప్పుడు ఆ పురుషుడు ఎవరితో అయితే భార్య ఆ రిలేషన్ ఏర్పరచుకుందో వారిపైన కేసు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కేవలం పురుషుడు భర్త వేరే పురుషుడి మీద కేసు పెట్టవచ్చు. ఇక్కడ భార్యను ఈ చట్టంలోంచి మినహాయింపు చేయడం జరిగింది. ఈ రకంగా నేరం నిరూపించబడిన పక్షంలో 1 నుండి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, జరిమానా పడే అవకాశం ఉంది. దీంట్లో మరి స్త్రీలను మినహాయింపు ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నారు. జనరల్గా ఓవరాల్ ఇప్పుడు మనం చెప్పిన 4 లైన్స్ మనం ఆలోచిస్తే స్త్రీలకు మినహాయింపు ఇవ్వడం సబబే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ పర్పెట్రేటర్ విక్టిమ్స్ ఇద్దరిని మనం తీసుకుంటున్నాము. కాకుంటే వనజ గారు చట్టంలో ఈ సెక్షన్లో ఇంకొక విషయం తెలుపబడింది అనమాట. భర్త అనుమతి లేకుండా, భర్త ఉపేక్ష లేకుండా సంబంధం ఏర్పరచుకున్నప్పుడు అని అన్నారు. భర్త అంగీకారం ఉంటే అది నేరం కాదు, మాత్రమే తన భార్య అంగీకారం ఉంటే నేరం కాదు, చూసి చూడనట్టు పోనిస్తే నేరం కాదు అనమాట. అంటే చూసి ఉపేక్షించకుండా ఉంటే నేరం కాదు అనేసరికి ఇక్కడ వచ్చింది మనకు. ఇది కాన్స్టిట్యూషన్ పరంగా మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉండి ఆఖరికి 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ముందుకు వెళ్ళింది. దీంట్లో ఓవరాల్ గా ఏమవుతుందంటే, అంటే భర్త భార్యను ఎక్కడికైనా పంపించు, ఆయన ఇష్టం ఉంటే పరాయి పురుషుడితో వెళ్ళి ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఏర్పరచుకోవాలని చెప్పేసి పంపొచ్చా? మరి భార్యకు ఒకవేళ తెలుసో తెలియకో ఇలాంటి రిలేషన్స్ లో ఎంటర్ అయ్యేటటువంటి అవకాశం లేదా, కేవలం భర్తలో వెళ్ళాలా అన్న ఆస్పెక్ట్ ఒకటి వస్తుంది. కాబట్టి భర్తలు భార్యను భర్త చేతిలో కీళ్ళు బొమ్మల్లాగా ఆడాలి, వారికి ఇష్టమైనటువంటి పనులు పొరపాటున కానీ ఇంకొక విధంగా చేసినా కానీ వాళ్ళు చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు అని చెప్పబడుతుంది. ఈ భర్తలు వర్సెస్ పురుషులకి ఈ కేసు, పురుషులు వర్సెస్ పురుషులు అనుకోవాలన్నమాట. ఇంకొక ఆస్పెక్ట్ ఏమంటే, మీరు చెప్పారు మనకు వచ్చే కాలర్స్ అందరు కూడా అమ్మ నా భర్త పలాన అమ్మాయితో తిరుగుతున్నాడు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకున్నాడు, మమ్మల్ని ఏమీ వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఎంతో మంది మహిళలు మన దగ్గర కాల్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మనం ఇచ్చేస్తే ఒక టోకెన్ సమాధానం ఏంటంటే, అమ్మ అడల్టరీ అన్నది మనం ప్రూవ్ చేసుకోలేము, మీరు చెప్పిన గ్రౌండ్ అన్నది ఇట్ లీడ్స్ టు డైవర్స్ అమ్మ, దీని ప్రకారం మీరు డైవర్స్ చేసుకోనికి ఇట్ బికమ్స్ వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఫర్ అప్టైనింగ్ డైవర్స్ అని చెప్తుంటాం. కానీ
కానీ వాళ్ళకి కేసు వేసే అధికారం అధికారము లేదనమాట. అప్పుడు అందుకని కేసు వేసే అధికారం లేదు కాబట్టి అది ఈక్వాలిటీ బిఫోర్ లా కు వైలేషన్, తర్వాత ఆర్టికల్ 21 కు వైలేషన్, జెండర్ డిస్క్రిమినేషన్ వైలేషన్. కాబట్టి ఇంత లోతుగా ఆలోచించి అవుట్రేట్ గా ఈ సెక్షన్ ని కొట్టివేయడం జరిగింది అనమాట. ఎక్స్ప్లెనేషన్ రైట్ యా. సో లక్ష్మి గారు, మీరు దీని పర్యవసానాల గురించి అంటే నిజానికి చాలా మంది వివాహేతర సంబంధం తప్పు కాదా, నిజానికి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు వివాహేతర సంబంధం తప్ప కాదా అనే దానిలోకి వెళ్ళట్లేదు. నిజానికి చాలా మంచి మాట అన్నారు, వైఫ్ ఈజ్ నాట్ స్లేవ్ ఆఫ్ హిజ్ మాస్టర్, అంటే హస్బెండ్ కి ఒక స్లేవ్ కాదు, హస్బెండ్ ఇస్ హస్బెండ్ ఇస్ నాట్ మాస్టర్ ఆఫ్ హిజ్ వైఫ్. హిజ్ వైఫ్ అంటే ఒక భార్యకి భర్త యజమాని కాడు. అంటే ఇందులో ఉన్న యజమాని తత్వాన్ని మాత్రమే ప్రశ్నించిందని అనుకునేది, తప్పొప్పులకు సంబంధించిన ప్రశ్న కాదని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ఇక్కడ ఆ మాట అన్నది నిజమే, కానీ మనం ఒక్కసారి సెక్షన్ 497 ఆఫ్ ఐపీసీ చరిత్ర చూస్తే అక్కడ యజమానితనం కంటే కూడా కొన్ని అంశాలు చూడాలండి. ఎందుకంటే మొట్టమొదటి ఫస్ట్ లా కమిషన్ కూడా ఈ విషయాన్ని గురించి ప్రస్తావించింది. అడల్టరీ ముఖ్యంగా అంటే ఇప్పుడు కొట్టేశారు కానీ కొట్టివేయక ముందు ఉన్న అంశం ఏదైతే ఉందో అక్కడ ఉమెన్ చాటల్లోగా మోబల్ ప్రాపర్టీగా పరిగణించడం అనేది ఫస్ట్ లా కమిషన్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. మొట్టమొదటి కేసు దీనికి సంబంధించింది సుప్రీంకోర్టులో వేసింది అబ్దుల్ అజీజ్ అని ఆయన 1951 కేసు వేశారు. ఆ తర్వాత క్రమక్రమంగా కొన్ని ప్రధానమైన కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా ఇక్కడ ఆర్టికల్ 21 కానీ లేకపోతే 20 కానీ ఈక్వాలిటీ ప్రొవిజన్స్ ఏదైనా కానివ్వండి, వాటికి సంబంధించిన వాటికి ఈ సెక్షన్ విరుద్ధంగా ఉందని వాదిస్తూనే వచ్చాయి. ఇవన్నీ చూస్తూ ఇవాళ మనకు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఏంటంటే మేనేజరు లేకపోతే అధికారి ఇట్లాంటి వాటికన్నా కూడా ప్రస్తుతం మనం స్త్రీలను ఏ రకంగా చూస్తున్నాము, ఇంకా ఆర్కేయిక్గా ఎప్పుడో పాత పడిపోయిన చాలా బూజు పట్టినట్లాంటి భావాలను మనం అట్లాగే కొనసాగించాలా, దీనికి ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని చెప్పి ఇవాళ ధర్మాసనం ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఈ ధర్మాసనంలోనే ఇంకొక డాక్టర్ గురించి కూడా ప్రస్తావించారు, డాక్టర్ ఆఫ్ కోవర్చర్ అనేది. అది మన దగ్గర లేదు, అంటే ఇండియన్ కాంటెక్స్ట్లో లేదు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలు ఇవన్నీ కాబట్టి వాళ్ళు ఆ కాంటెక్స్ట్లో ఉన్నారు. అంటే ఈ ఫైడెలిటీ కానీ అంటే భర్తకి విశ్వాసపాత్రంగా ఉండడం కానీ ఇట్లాంటి అంశాలన్నీ కూడా యూరోపియన్ సొసైటీ నుంచి మన సొసైటీలోకి వచ్చినవి, దానిట్లా కొనసాగించుకుంటూ ఇన్నాళ్ళు వచ్చాం. అందుకని మనం ఇవాళ ఫుల్ స్టాప్ పెట్టింది. నిజంగా ఒక స్త్రీగా నేను మాత్రం చాలా అంటే ఐఎమ్ హైలీ గ్రేట్ఫుల్ టు ద బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఫర్ టేకింగ్ దిస్ పర్టికులర్ డెసిషన్. హైలీ గ్రేట్ఫుల్ ఎందుకంటే సుమారు 3-4 రౌండ్స్ అండి. మొట్టమొదటి ఏంటంటే ఎక్కడ ఒక చోట ఒక రకమైన డిస్క్రిమినేషన్ చూపిస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా మన శరీరం, మన పెళ్ళి, మన భర్త, మన భర్తతో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఇంకొకరికి చెప్పుకోవడానికి వెళ్తాం. అంటే మన దేశంలో ఎట్లాంటి పరిస్థితి ఉందంటే నిజంగా లైంగిక సంబంధం ఉన్నా లేకపోయినా సరే లేబులింగ్ అనేది చాలా తొందరగా కొనసాగుతుంది. సగం డైవోర్స్ కేసుల్లో వాళ్ళు అడవిని పెడుతూ ఉంటారు, అంటే లేబులింగ్ అది చాలా ఈజీ ఇదన్నమాట. ఏమన్నా అంటే అదిగో ఆవిడ వేరే వాళ్ళతో మాట్లాడింది అని చేత సంబంధం ఉంది అందుకని మాకేదో క్రుయల్టీ అయిపోయింది అనుకోవడం మన దేశంలో చాలా సర్వసాధారణం. కనీసం మనకు మాట్లాడుకోవడానికి కూడా హక్కులుగా మాట్లాడితే ఇట్లా లేబుల్ చేస్తారా అన్నట్లాంటి స్థితిలోంచి వారు ఇచ్చిన తీర్పు మనకు ఒక విమోచన కలుగజేసింది. అంటే ఒకటి లక్ష్యం కాదు, బట్ స్టిల్ స్టేస్ యాజ్ గ్రౌండ్ ఫర్ డైవోర్స్. దట్స్ మారలేదు, డైవోర్స్ వైపు వెళ్ళటం లేదు. నేను ఇంకా క్రిమినల్ లా వైపు అక్కడే ఉన్నా. చాలా కేసెస్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి కింద వచ్చేవి. అక్కడ ఏంటంటే ఒక చిన్న మెయింటెనెన్స్, చాలా పిటెన్సే ఉంటుంది కానీ చిన్న మెయింటెనెన్స్ ఏదో మరి ఎక్కువ కాలం గడవకుండా ఇచ్చేది ఉంటుంది. అందులో కూడా ఒక గ్రౌండ్ ఏం చేస్తారంటే అక్కడ ఫైడెలిటీని తీసుకొస్తారు, ఆవిడ ఆయనకి విశ్వాసపాత్రంగా ఉందా లేదా అన్నది ప్రమాణం. ఇప్పుడు అన్కాన్స్టిట్యూషన్ గా చేయడం మూలంగా ఏమవుతుంటే ఇది క్రిమినల్ అఫెన్స్ కాదు కాబట్టి ఉంటే ఇక మనం ఒక్కరోజులో చేంజ్ చేయలేం. కానీ ఇదిగో చూసారా ఇది చాలా ఐపీసీ కింద కూడా చాలా గొప్పదని చెప్పుకొని చాలా ధైర్యంగా ముందంజే వేసే వాళ్ళకందరికీ కూడా ఈ తీర్పు ఒక పాఠాన్ని చెప్తుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. రెండవది, స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడకి తన పైన తనకు కొంత స్వామ్యం ఉండాలండి. మనం ఎంత చదువుకున్నా ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా స్వామ్యాధికారం లేకుండా ఉండే అంశం ఈ అడల్టరీ అనేది.
ఇవాళ మనకు సుప్రీంకోర్టు ఇంతకు ముందు కూడా కొన్ని తీర్పులు ఇచ్చింది. ఉదాహరణకి కలిసి జీవించడానికి సంబంధించిన తీర్పు కూడా ఉంది. ఇందులో మనకు స్వామి అధికారాన్ని మనం ఇచ్చేసాం. ఇవాళ ఇచ్చిన తీర్పులో ఏమవుతుందంటే కొంతవరకు మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ మార్పు ఏంటంటే మన ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. అవతల వ్యక్తిని నేనేదో చేయగలుగుతాను కోర్టు ద్వారా అని అనుకునే విధానంలో మార్పులు వస్తాయి. అయితే స్టిల్ ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్, ఫస్ట్ ఏంటంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్గా చెప్పినంత మాత్రాన దానికి సపోర్ట్ మెకానిజమ్స్ లేకపోతే మనకు ఏ రకమైన లాభం కలగదు. ఇవాళ వరకు కూడా సపోర్ట్ మెకానిజమ్స్ పట్ల ఇంకా ఏమి తీసుకోలేదండి. అంటే సుప్రీంకోర్టు కనుక సమ్ డైరెక్షన్స్ స్టేట్కి ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్స్కి ఇవ్వచ్చు, అట్లాంటివి ఇంకా తీసుకోలేదు. సో అంటే ఇవాళ నిజానికి ధర్మాసనం ఇంకొక అడుగు ముందుకేసింటే బాగుంది అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ రియల్ సమస్య స్త్రీల వివాహేతర సంబంధం కాదు, ఈ దేశంలో మహిళల వివాహేతర సంబంధం. మనకు వచ్చే కాల్స్ లో చాలా కాల్స్ అవే ఉంటాయి. మనకు వాళ్ళదే కాల్ చేస్తారంటే మా భర్త సంబంధాలు పెట్టుకుంటున్నాడు, బయట మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇవాళ పెళ్లి చేసుకుంటే అది కూడా శాస్త్రబద్ధంగా పెళ్లి చేసుకుంటే మాత్రమే క్రిమినల్ ఎఫెన్స్. కానీ ఇటువంటి అనేక సంబంధాల వల్ల నలిగిపోతున్న వాళ్ళు స్త్రీలు, భార్యలు. దీనికి అంటే స్త్రీలకు తెలియకుండా పురుషులు పెట్టుకుంటున్న అనేక సంబంధాలు, అది రియాలిటీ ఈ దేశంలో. ఆ సంబంధాలు దానికి ఏ పనిష్మెంట్ లేదు, పనిష్మెంట్ లేదు, విడాకులు తీసుకొస్తా చెప్పారు. మళ్ళీ చెప్పారండి చెప్పినట్లు ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఏర్పరచుకుంటే అది నిజంగా మనం చూస్తే ఒక రకంగా మోరల్ గా చూస్తే మంచిది కాదని చెప్పేశారు. మోరల్ క్రైమ్ అన్నారు, సోషల్ క్రైమ్ అన్నారు, అయితే కాన్స్టిట్యూషనల్ క్రైమ్ అని చెప్పేసి అనట్లేదు. కాబట్టి ఈ జడ్జ్మెంట్ రావడం జరిగింది. ఇంకా సుప్రీంకోర్టు వాళ్ళు ఏమని చెప్పడం జరిగిందంటే దీంట్లో ఎవరైనా సరే భార్యాభర్తలు ఎవరైనా సరే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ వల్ల ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు ఈ దట్ అమౌంట్స్ టు సెక్షన్ 306 ఆఫ్ ఐపీసీ అమెండ్మెంట్ సూసైడ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ రకంగా మనం ఈ సెక్షన్ మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. ఒక రకంగా చూస్తే మంచి, ఒక రకంగా చూస్తే మళ్ళా ఇది ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్కి ఏమన్నా తెరలేపుతుందా, భయం లేకుండా పోతుంది అనేటటువంటి కూడా మనకు క్లారిటీ గారు వస్తుంది. మేజర్ సమస్య ఇవాళ పురుషుల వివాహేతర సమస్య, పురుషుల వివాహ దానికి పురుషులది. ఎందుకంటే ఇందాక ప్రీవియస్ ఫోటోలో కూడా పురుషుడు సంబంధం పెట్టుకుంటే భార్యకే హక్కు లేదు, ఏ హక్కు లేదు. కానీ ఇంకా పురుషులు కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి మళ్ళా వాళ్ళు వల వేయడం కానీ ఇందాక చెప్పుకున్నట్లుగా పర్పెట్రేటర్స్ గా మారడం కానివ్వండి జరుగుతూనే ఉంటుందండి. ఎనీహో దీన్ని తీసివేయడం అయితే మంచిదే, కాకుంటే ఫర్దర్ గా ఆలోచించుకోవాలి. ఇంకొక విషయం చెప్పడం జరిగింది, కాన్సెన్షియల్ సెక్స్ కూడా అది నేరం కాదు అని చెప్పడం జరిగింది. అన్నంత మాత్రాన పాపం ఎవ్వరు కూడా సంసార వేలు పెట్టేసేసి వేరే వాళ్ళకి సంబంధాలు వెళ్ళేటటువంటి పరిస్థితి లేనే లేదు. కాబట్టి ఇది చాలా హర్షించదగినటువంటి జడ్జ్మెంట్ గా ఉన్నాయి. ఒక్క అడుగు ముందు కేసు ఒక సూచన చేసి ఉండాల్సింది. ఇవాళ భార్యలు బయటకు వెళ్ళటం పెద్ద సమస్య కాలేదు ఈ సమాజంలో. భర్తలు బయటకు వెళ్ళటమే మేజర్ సమస్య, అదే పెద్ద సమస్య. సమస్య గారు 497 కింద ఏమి కేసెస్ కూడా ఎక్కడ బుక్లేదు, కూడా పెద్ద వినియోగించుకున్న దాఖలాలు లేవనమాట. నచ్చితే ఉంటున్నారు, లేకుంటే ఆ పిల్లాన్ని మళ్ళా చావగొట్టేసి ఇంట్లో నుంచి పంపిస్తున్నారు హాయిగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిపోయిన కక్క తెచ్చుకోవాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మగవాడికి ఇవో ఎక్కువ కదండి, పలానా వాడితో నా భార్య రిలేషన్ ఏర్పరచుకుందని చెప్పేసి ధైర్యంగా వెళ్ళగలరా పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. తర్వాత ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇవాళ ఇచ్చారంటే వివాహేతర సంబంధాల వల్ల వివాహంలో సమస్య రాలేదు, వివాహంలో సమస్య వల్ల వివాహేతర సంబంధాలు. ఐ థింక్ దాని మీద మీ కామెంట్ ఏంటి? సరే, అంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రకంగా అనుకున్నారని కానీ ప్రాగ్మాటిక్ గా మనం సమాజంలో చూస్తే కనుక అసలు మొట్టమొదట వివాహంలో సమస్యలు ఏర్పడడానికి చాలా సందర్భాల్లో పురుషులే కారణం అనుకుంటాను. ఎందుకంటే ఒక రకమైన అంటే దబాయింపు లేకపోతే అజమాయిషి ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఈ వరకు వరకు హైల్డ్ బౌండ్నెస్ ఉంది. నా భార్య నా మాట వినాలి అన్న దార్శ్చీకం పురుషుల్లో ఇవాళ వరకు చాలా ఎక్కువగా ఉంది. నా పిల్లని నేను కొట్టుకుంటాను నీకెందుకు, రెండో అంశం అది. దాని కథలే నా పిల్లని కాబట్టి నేను కొట్టుకుంటాను ఎందుకు, అది కొట్టుకోకపోయినా కొట్టేటట్టు అప్రహెన్షన్ ఆఫ్ డేంజర్ కూడా ఒకటి ఉంది. మనం అలా మాట్లాడతాం ఈ అప్రహెన్షన్ ఆఫ్ డేంజర్ ని అసలు పెళ్లి అయినా మరుక్షణమే ప్రారంభం అవుతుంది. ఈ అప్రహెన్షన్ అన్నప్పుడు అందరు దానికి లోబడతారేమో కానీ కొంతమంది కొంచెం తప్పించుకున్నా ఎస్కేప్ అయ్యేది. మరి దీనికి మూల కారణం ఏమైంది, వివాహంలో సమస్యల కారణానికి మళ్ళా పితృస్వామ్య అధికారం అనండి లేకపోతే భర్త అధికారం అండి, అదే అయింది. ఇవాళ మనకు కావాల్సింది ఏంటంటే ఈ భర్త అజమాయిషి ఏమాత్రం జస్టిఫికేషన్ లేకుండా ఉన్నది పోవడానికి ఏదైనా
మనకు కొన్ని డైరెక్షన్స్ లాంటివి కావాల్సిన అవసరం ఉంది. నిజానికి ఉన్న చట్టాలు కూడా అంత స్ట్రాంగ్ గా లేవని అనిపిస్తుంది. పేపట్టాయి కదా, చాలా చట్టాలు పేపర్ వచ్చిన తర్వాత మనకేదో చాలా మేలు చేస్తుంది అనుకున్నా, ఏం కాదు మేలు ఉన్నాయంటే ఎలాగో డిగ్రీ. సో డీవీసీ ఏం చేయలేకపోతుంది ఇవాళ నిజానికి, అంటే దానికి చెక్ పెట్టారు. ఇప్పుడు మేడం అన్నట్టుగా ఈ సెక్షన్ ఉన్నంత మాత్రాన ఎవరు కేసులు వేసుకోలేరు, వేరే చట్టాలు ఉన్నంత మాత్రాన పురుషుడి దాష్టికం తగ్గట్లేదు కుటుంబం అయితే. సో ఇవాళ డీవీసీ చెప్తూ ఉంది ఇవాళ దాష్టికం తగదు అంటుంది, మెంటల్ గా వద్దంటుంది, టార్చర్ వద్దంటుంది, ఫిజికల్ గా టార్చర్ వద్దంటుంది, ఎకనామిక్ టార్చర్ వద్దంటుంది, సెక్షువల్ టార్చర్ వద్దంటుంది, ఇన్ని చెప్తుంది చట్టం. కానీ నిజానికి దానికి అవసరమైన ఒక అవేర్నెస్ కానీ, అంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆ మాట అన్నారు కదా, వైఫ్ అనేది, వైఫ్ అతను మాస్టర్ కాదు అని, బట్ ఆ మాస్టర్ కాదు అనే భావన సమాజంలోకి రానంత కాలం చట్టం ఉన్నా లేకపోయినా మీరు అన్నట్టు వీళ్ళు కేసు పెట్టరు, కానీ సావచేత కొడతారు, చంపేస్తారు. మనకు తెలుసు ఇవాళ స్త్రీ పురుషుడు సంబంధాలు పెట్టుకుంటే స్త్రీ స్త్రీ ఎవరికైనా చెప్పుకుంటే సర్దుకోమని చెప్తారు, అందరికి భర్త నా భార్య ఎవరితో వెళ్తుందంటే చంపేయమని చెప్తారు. అది మన సమాజం ఇవాళ, అందరు ఆ భర్తకి సపోర్ట్ చేస్తారు, చంపేయమని చెప్తారు, చంపేయడానికి హెల్ప్ చేస్తారు చేస్తారు. మేమైతే నా ఇంకా నీకన్నా ముందే ముక్కలు ముక్కలు మా ఇంట్లో ఆడపడసైన ఈ రకంగా చేసిందంటే అనేటటువంటి భావన మనకు బాగా ఉందండి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీరన్నట్లు మరి ఈ 497 కొట్టివేయడం బాగుంది, కానీ ఇంకా ఏదైనా మహిళలకు ఇంకా ఏదైనా 498 చేయాలి, మంచి ఏదైనా చేయాలంటే ఏదైనా ఒక చిన్న సెక్షన్ యాడ్ చేయడం కానీ, ఒక సబ్ క్లాస్ సబ్ సెక్షన్ యాడ్ చేయడం కానీ చేస్తే బాగుంటుంది. పురుషులు వైవాహికేతర సంబంధాలు ఏర్పరచుకొని భార్యలను హింసిస్తే అది కూడా క్రిమినల్ నేరం అవుతుంది అని చెప్పేసి, శిక్ష పడుతుంది అని చెప్పేసి, అంటే అఫ్ కోర్స్ అన్నా కూడా అది కంటి తుడుపు చర్యగా ఉన్నప్పటికీ కూడా జస్ట్ ఒక ఓదార్పణ కల్పిస్తుంది అనమాట. దాన్ని ఎటు ప్రూవ్ చేసుకునే కెపాసిటీస్ ఆడవాళ్ళకి ఎవరికైనా ఉండవు, వీళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తుంటారో ఎక్కడ తిరిగి వస్తుంటారో చెప్పలేము. ఏదన్నా ఉంటే కాస్త కూస్త బాగుండదు అని చెప్పేసి అనిపిస్తుంది. మీరు అన్నట్లు ఇవన్నీ కూడా ఆ డీవీసీలో ఇంక్లూడ్ అయినాయండి, ఈ ఎమోషనల్ అబ్యూస్ అన్నా, ఫిజికల్ అబ్యూస్ అన్నా, మెంటల్ అబ్యూస్ అన్నా, దాంట్లోనే వచ్చింది వచ్చింది వచ్చినప్పటికి కూడా అది ఎంతవరకు మరి ఇదవుతున్నాయి మనం మనందరికి కూడా తెలుసు. ఇంకా 498 ఫైవ్ పీస్ కిందకైతే ప్రతి సంవత్సరం ఒక అమెండ్మెంట్, ఒక వ్యాఖ్యానము, ఒక ఆర్డినెన్స్ లాంటివి రావడం జరుగుతూనే ఉన్నది. ముందేమో ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ అని పెట్టారు, దాంట్లో 4 నెలలు అక్కడే పడున్నాయి కేసులను కూడా పంపించారు. మళ్ళీ ఇప్పుడు వెల్ఫేర్ సెంటర్ వద్దు, కావాలంటే వీళ్ళు స్టేషన్ లోనే ఏదన్నా బెయిల్ తీసుకునే ప్రయత్నాలు చేయొచ్చు ముందుగానే అని చెప్పేసి మళ్ళీ ఒకటి రావడం జరిగింది. మరి ఏది ఏది అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, నిర్దిష్టమైనటువంటి గన్ షాట్ గా ఉండేటటువంటి చట్టాలు వస్తేనే ఈ 498 గానీ డీవీసీలు గానీ. ఈ అడల్టరీ గురించి అంటే నేను అనుకోవడం ఎందుకంటే ఏమి ఇప్పుడు ఇప్పుడుగా కేసెస్ లేవండి, దీంట్లో ఇంటర్ఫియర్ అయితే నిజంగా అంటే 498 కింద వచ్చినట్లాంటి కేసెస్ ఏది దాని కింద లేవండి. ఉన్న కొద్ది కేసులు కూడా జస్ట్ పాయింట్ ఆఫ్ లా అంతే అంతే, సుప్రీంకోర్టులో హైకోర్టులోనూ ఇట్లా ఉండాలి కాన్స్టిట్యూషన్ కి విరుద్ధం అని. అంటే నిజంగా సమాజంలో ఏం జరుగుతుంది దానికి సంబంధించిన అంశాలకు కాకుండా ఇలా 498 లాంటి కేసులు చాలా ఉన్నాయి. 497 కొట్టేసినందువల్ల పెద్ద ఒకటి కనిపిస్తుందండి, మొన్న 377 కానివ్వండి, వాళ్ళు 497 కానివ్వండి, ఇవన్నీ కూడా 150 ఏళ్ల కింద బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది. ఐపీసీఏ 150 ఏళ్ళ 70 ఏళ్ల తర్వాత కూడా మనం ఎందుకు ఇప్పటికీ దాన్ని ఒక ప్రక్షాళన చేసుకుని ఇవాళకి 2014 2000 సంవత్సరానికో ఏది అవసరం అనే ఒక ప్రక్షాళన చేయడానికి ఎవరు ఎందుకు ముందుకు రావట్లేదు అని. ఎందుకంటే మనం జనరల్ గా మనం మార్పును కావాలని కోరుకోమండి, ప్రతి ఒక్కళ్ళలో మార్పు 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 చేంజ్ ఉండాలని కోరుకుంటారు. వీళ్ళకి మార్పు అక్కర్లేదు, ఏదో గొర్రెదాటు వాటంగా ఎప్పటి నుంచో ఏదో ఒకటి ఉంది కదా దాన్నే మనం ఫాలో అవుతూ పోదామని చెప్పేసి అనుకుంటాం తప్ప దీన్ని ప్రక్షాళన చేయాలి. చట్టం కష్టపడి వేరే కావాలండి తిరిగి రాసుకోవడానికి, రైట్? ఎందుకంటే హైట్ బౌండ్ అనేసి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంది, అంటే సాంప్రదాయక పద్ధతులను పాటించే చాలా ఎక్కువగా ఉంది. మనం ఏదో చర్చిస్తాం కానీ తీరా పని చేయడానికి వచ్చేసరికి ఇక్కడ సర్జ్ అటాక్ లాగా తీసుకోవాలో తీసుకోం. 498A కూడా తీసుకున్నాం, దాంతోపాటు 103B ఏదో పెట్టుకున్నాం, ఇవన్నీ చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం, కానీ దానికి సంబంధించిన మెకానిజం ఏదైతే ఉందో స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకోం. తీసుకున్న కాస్త నాశనం చేసాం.
తెచ్చుకున్నా కూడా మన మనసు ఎప్పుడు అంటే మంది కాదు జనరల్ చాలా మంది మనసు ఎప్పుడు మన పాత వాటి వైపు లాగుతూ ఉంటుందని అంటే రైకి మాత్రం ఆహా బాగుంది బాగుంది అంటారు. తీరా విషయం దగ్గరకు వచ్చేసరికి ఇందాక మీరు అన్నట్లు సర్దుకుపోవు పిల్లలు ఏమవుతారు పరువు ఏమవుతుంది అదేమవుతుంది ఇదేమవుతుంది చెప్పేసి మళ్ళా బ్యాక్కే వెళ్ళి మళ్ళీ వాటినే మనం స్టికాన్ అయ్యేలాగా చేస్తున్నారు అనమాట. కాబట్టి అందరు కూడా ఈ మార్పుకు సిద్ధంగా ఉండాలి, వచ్చిన మార్పులను ఆస్వాదించాలి, వచ్చిన మార్పులు మనం వెల్కమ్ చేసుకోవాలి, ఆ మార్పులకు అనుగుణంగా మనం నడిచేలాగా తీసుకోవాలి తప్ప మళ్ళా వెనక్కి పోతూ ఉంటే మన సాంప్రదాయం మన పద్ధతి అంటే మాత్రం ఇవన్నీ వచ్చినా కూడా మనకేం కూడా లాభం లేదని అనుకోవాలండి. నిజానికి వెనక్కి పోయే వాళ్ళ వల్లే మనకు చట్టాలు రాలేదు. మనకు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మనకు ఇమ్మీడియట్ గా మనకు 55 చట్టం హిందూ వివాహ చట్టం ఇవన్నీ వచ్చినప్పుడు నిజానికి దట్ వాజ్ ద టైం. బట్ కాన్స్టిట్యూషన్ రాయడానికి ఎంత గందరగోళం అయిపోయింది దేశంలో. చట్టం అంటే ఒక డబ్బు లేదా అనిపిస్తుంది, అంటే మన ఇది మన చట్టాలు కావు, వాడెవడో వచ్చి పాలించి వాడి అవసరాల కోసం తెచ్చుకున్న చట్టాలు ఇందులో అన్ని కూడా. ఇక్కడ ప్రజా జీవితం ఎలా ఉండాలి, పర్సనల్ లైఫ్ ఎలా ఉండాలి, సోషల్ లైఫ్ ఎలా ఉండాలి, ఇవన్నీ అతను వాళ్ళు డిఫైన్ చేశారు, వాళ్ళు డిఫైన్ చేసి తెచ్చిన చట్టాలు. 70 ఏళ్ల తర్వాత ఇల్లు లా కమిషన్లు కూడా మొత్తంగా సమూలంగా మార్చాలి. అంటే మీరు ఎడ్యుకేషన్ వైపు ఉన్నారు కదా, మీ దగ్గర మాట్లాడుతూ ఉండాలి సమూలంగా మార్చాలి అనేది. అంటే వాటికి అనుగుణంగా అందులో ఎన్నో సెక్షన్స్, ఇప్పుడు మనం 497 అనేది ఎవరు వాడని సెక్షన్, తుప్పు పట్టిపోయి ఎవరు వాడండి, ఇవాళ జడ్జి గారు చెప్పేదాకా ఉందని మర్చిపోయిన సెక్షన్ అది. అలాంటి తుప్పు పట్టిన అనేక సెక్షన్స్ ఉన్నాయి, కొన్ని ఈ దేశానికి సరిపోనివి కూడా ఉన్నాయి. 377 కానీ ఇవ్వడాన్ని ఎందుకు అటువంటి ఒక ప్రయత్నం జరగట్లేదు? ప్రయత్నం జరగలేదని కాదండి, లా కమిషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి మామూలు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దాకా ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వీళ్ళ ప్రయత్నాలు ఎందుకు అంటే నేననుకోవడం బహుశా విజయాన్ని సాధించట్లేదంటే మన దేశంలో బాహుల్యత చాలా ఎక్కువ ఫస్ట్ది, రెండవది చట్టాలకు సంబంధించిన అవగాహన కూడా చాలా తక్కువ. ఏదో ఒక సెక్షన్ గురించో లేకపోతే ఒక పాయింట్ గురించో తెలుసు కానీ మిగతా తెలియదు. ఉదాహరణకి 498 గురించి అందరూ మాట్లాడతాం, కానీ ఐపీఎస్సీలో ఉన్న మిగతా ప్రొవిజన్స్ దానికి అనుబంధంగా ప్రొసీజర్ లా ఏదైతే ఉందో సిఆర్పిసి కానీ లేదా ఎవిడెన్స్ యాక్ట్ కానీ వీటికి సంబంధించిన ప్రొవిజన్స్ చాలా మందికి తెలియదు. ఇప్పుడు దీంతో కూడా 198 సెక్షన్ అట్లాగే పోనీ మనం లా ఎడ్యుకేషన్ దగ్గరకు వద్దాం. లా ఎడ్యుకేషన్ లో కూడా ఏమవుతుందంటే సరే ఎడ్యుకేషన్ అనగానే మీకు తెలుసు పరీక్షలు రాసుకోవడం అవి ఉంటాయి, దాంట్లో పడకట్టురాలలాగా పాతగా చదువుతాం. నిజానికి ఒక రైటర్ రాశారు రచనా పరాశర్ అనుకుంటాను ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, అసలు ఫైడిలిటీ అన్న కాన్సెప్ట్ కూడా మన దేశంది కాదు. ఇవాళ హిందూ లా ఏదైతే ఉందో అది మ్యారేజ్ కానివ్వండి లేకపోతే అడాప్షన్ గార్డియన్షిప్ వాటికి సంబంధించిన కావండి, వీటిలన్నిటిలో కూడా ఈ ఫైడిలిటీ కాన్సెప్ట్ ప్రధానంగా కనపడుతుంది. ఫైడిలిటీ అన్న కాన్సెప్ట్ తోటి ఆధారంగానే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అది వచ్చింది. అంటే ఇవన్నీ కూడా కొన్ని కాన్సెప్ట్స్ మనమే కానీ తీసుకున్నాం. నేను అప్పుడు ఇంగ్లీష్ అక్కడ చదువుకుని వచ్చారు చదువుకుని అక్కడికి మనం అవ్వడం బెస్ట్ ఫ్యాషన్. అదే మనం తెచ్చుకున్న చట్టాల్లో కూడా అందుకని కానీ మామూలు ప్రజానీకానికి ఈ పనులు ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఏం జరుగుతుంది, ఎట్లా మనం ఫేస్ చేస్తున్నాం దానికి సంబంధించిన మాత్రమే. ఇవాళ వరకు కూడా లీగల్ అవేర్నెస్ అనేది జనంలో చాలా తక్కువ. ఎప్పుడైతే లీగల్ అవేర్నెస్ లేదో ఏ అంశం తమకు లాభసాటిగా ఉంటుంది ఏ అంశం లాభసాటిగా ఉండదో తెలియనంత కాలం మనం ఇట్లాగే రెండు వైపులుగా ప్యారలల్ గా సమాంతరంగా వెళ్తూనే ఉంటాం అనుకోవాలి. మేడం చెప్తున్నారు 125 సిఆర్పిసిలో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆర్డర్ ఇస్తాయండి, ఎంతో మంది ఆడవాళ్ళు కనీసం 3 పూటలా భోజనం చేసి చేస్తున్నారు, మెయింటెనెన్స్ కట్టించుకోవడం ఎగ్జిక్యూషన్ చేయడం కష్టం అవుతుంది, ఆ ఎగ్జిక్యూషన్ విధానం లేదు, కనీసము ఆ ఎరియర్స్ ఆఫ్ మెయింటెనెన్స్ కట్టేంత వరకు జైల్లో ఉండండి అంటే ఆ జైల్లో పనిచేసే వచ్చే డబ్బులోనే కట్టే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి వెళ్ళిన 1 మంత్ ఉండడము బయటికి రావడము అప్పటిదాకా కట్టవలసినటువంటి మెయింటెనెన్స్ వేవ్ అయిపోవడము మరి ఏంటంటే మనకు యూస్ఫుల్ అసలు యూజ్ అనేది లేదండి. 125 సిఆర్పిసి అంటే యాక్టివ్ జ్యుడిషియరీ ఇస్ సంథింగ్ వి నీడ్ అనిపిస్తుంది అండి. ఇప్పుడు దట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రైట్? అవును.
ఇట్ ఈస్ ఇప్పుడు కోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని ఫాలో అవ్వలేదంటే ఇట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అంటే నీ ముందుకు ప్రతిరోజు ఇన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కోర్టు పిటిషన్ వస్తూ ఉంటే అంటే అది సెన్స్ వాళ్ళు వచ్చి మీరు కట్టట్లేదు ఎగ్జిక్యూట్ చేయండి అని అడుగుతున్నారంటే హీ ఆల్రెడీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేశాడు అని అర్థం. అర్థం ఐ థింక్ ఆ సెన్స్ లో ఎందుకు తీసుకోదు జుడిషియరీ అనేది ఐ థింక్ ఇస్ కనీసం ఇలాంటి వాటిలో రావాలండి. దీని వల్ల లాభం లేదు, 497 వల్ల ఎవరికి కూడా లాభం లేదు. చూసించినట్టు పోయి వాడు చావు వాడు చావు అని చెప్పేసి ఊరుకు కూడా ఉంటున్న వాళ్ళని మనం గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి వస్తే మార్పులు అప్పుడు మనందరం కూడా మహిళా లోకం అంటే స్త్రీలు ఎవరికి బానిసలు కాదు వస్తువులు కాదు అని చెప్పినప్పుడు అంతవరకు మంచిది. బట్ స్త్రీలు గౌరవంగా బతకడానికి వివాహంలో గౌరవంగా బతకడానికి కూడా అవకాశాలు కల్పించుంటే బాగుండే. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు. ఇది వాటి హెల్ప్ లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ 1:30.